సునందన్ రావు వచ్చే ఎన్నికల వరకు బీజేపీలో ఉండడు అనే చర్చ కూడా జరుగుతుంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యి కానీ వంకర బుద్ధితో చేయకు ఫేర్ గా చెయ్యి టాఫ్ దిల్తో చెయ్యి అని అడుగుతున్నా నేను సో ఓపెన్ గా మాట్లాడదు ఎంతకంటే ఓపెన్గా గా ఎవరు మాట్లాడతారు ఇంకా మీరు చెప్పినవన్నీ ఫీజిబిలిటీ లేదు ఐటీఐఆర్ ఈ హైదరాబాద్ లో ఫీజిబిలిటీ లేదా చెప్పండి మీరు వారు ప్రకటించినటువంటి ఐటీఆర్ అనే ప్రాజెక్ట్ ని డస్ట్ లో వారేస్తే నువ్వు ఈ ఆలోచన నన్నెందుకు అడుగుతున్నావు అని అంటున్నా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు వాళ్ళకి ప్రకటన మాత్రమే చేసిర్రు రాజకీయ ప్రకటన మాత్రమే మరి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా నూట నలభై కోట్ల భారతీయుల మనసు మేం గెలిస్తే పట్టుమని పది మంది లేని వాళ్ళు వచ్చి టీవీ ఛానళ్లలో కూర్చొని వచ్చి సుప్రభాతం చెప్తే ఎర్రజెండా కండువా కప్పుకొని చేతగాని విశ్లేషకులు వచ్చి మాట్లాడితే మేమెందుకు సమాధానం చెప్తాం ఫామ్ హౌస్ మొత్తం ఎవరో ముగ్గురు సన్యాసులు కూర్చొని మాట్లాడుకున్న మాటలకి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది సో మీ రాజకీయ గురువు కేసీఆర్ గారే అని పదే పదే చెప్తుంటారు కదా అందుకోసమే ఖచ్చితంగా ఇది లీక్ చేసి ఉంటాడు రఘునందరావు అయితే ఇప్పుడు గురువుని ఎదిరించేద్దాం ఎక్కడ నుండి ఆయింది ఇప్పటి వరకు కృష్ణా ట్రిబ్యునల్ గురించి ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలకు కలిసి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేయలేకపోయింది దీనికి కారణం ఎవరు కృష్ణా ట్రిబ్యునల్ లేకపోతే ఏదో అయిపోయిందా తెలంగాణలో బీజేపీ ఏ విధంగా బలపడాలనుకుంటుంది ఇక ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఒకవైపు ఈడీ కేసులు అదేవిధంగా లిక్కర్ కేసులు సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి బీజేపీ నేత రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు నమస్తే రఘునందన్ రావు గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అన్న బాగానే ఉన్నారా అయిన్ ఓకే ఇప్పుడు రాజకీయాల్లో అన్ని కొంత సంచలనాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఇది మొత్తం కూడా ఒక రాజకీయ కక్షతో జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు అంటే లిక్కర్ కుంభకోణం లోపల రేట్లు అధికంగా కోటి చేసి ఇచ్చినటువంటి పాలసీనే మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారనేది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి కంపల్సరీ రాజకీయ నాయకులకే సంబంధాలు అంటగట్టబడతాయి ప్రత్యేకమైనటువంటి విమానాలు ఏవి ఆ విమానాలలో పోయినటువంటి వాళ్ళు ఎవరు వెళ్ళేప్పుడు వాళ్ళు తీసుకెళ్లినటువంటి సూట్ కేసులు ఎన్ని రకరకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఈడీ లాంటి ఒక స్వతంత్ర సంస్థ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది దీంట్లో మధ్యలో నేను మాట్లాడడం చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఒక వకీల్గా ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా అది సరైనది కాదనేది నా భావన లెట్ ఈడీ ఎంక్వైరీ కంప్లీట్స్ దాంట్లో రఘునందన్ రౌకి పాత్ర ఉంటే రఘునందన్ రౌకి పాత్ర ఉందని చెప్తారు ఎల్ఏకి పాత్ర ఉంటే ఎల్ఐకి పాత్ర ఉందని చెప్తారు మల్లయ్యకు ఉంటే మళ్ళీ అని చెప్తారు ముందే ఎందుకు టెన్షన్ ఉన్నారు ముందుకే ఎందుకు ముందుగానే ఎందుకు గోల చేస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు బాధపడాలి సో ఈడీ సంస్థలు కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా ఒక జేబు సంస్థలాగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది ఎట్లా చూస్తుంది ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఈడీని కొత్తగా నరేంద్ర మోడీ గారు కనిపెట్టలేదు సిబిఐని కొత్తగా నరేంద్ర మోడీ గారు కనిపెట్టలేదు ఏసీబీని కొత్తగా నరేంద్ర మోడీ గారు కనిపెట్టలేదు గతంలో మీరు ఒక ఐదేళ్ళు పదేళ్ళు వెనుకకి వచ్చి చూస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సీబీఐ వాళ్ళు ఢిల్లీలో సిబిఐ కార్యాలయానికి పిలిచి ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్రాగేషన్ చేసిండ్రు మేము ఎక్కడన్నా బట్టలు చింపుకొని భారత్ బంద్కు పిలిపించినమా గుజరాత్ బంద్కు పిలిపించినామా లేకపోతే నరేంద్ర మోడీని ఎట్లా పిలుస్తారని బీజేపీ వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా ధర్నా చేసినరా అదే ప్రస్తుత కేంద్ర హోంమంత్రి ఆ రోజు గుజరాత్ ఉప గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షాను పిలిచి సిట్ నోటీసులు ఇచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నారు సిబిఐ అన్నారు రిమాండ్ చేసిండ్రు మేము ఏమన్నా అన్నామా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోఆపరేట్ చేయలేదా మరి ఆ రోజు సిబిఐ ఇట్లా చేసింది అట్లా చేసింది అని మేమే అడ్డదిడ్డంగా మాట్లాడలేదు కదా ఇదంతా కూడా ఈ ఈడీలు కానీ ఐటీ దాడులు కానీ సీబీఐలు కానీ ఇవన్నీ దాడులు జరుగుతున్న సందర్భంలో తర్వాత వాళ్ళంతా కూడా బీజేపీలో చేరిపోతున్నారని ఇప్పుడు రేపు కవిత కేసీఆర్ గారు కూడా బీజేపీలో చేరుతారా చీకొట్టి ప్రవీణ్ కూడా బీజేపీలో చేరుతాడా అర్థరహితమైనటువంటి ఆరోపణలు చిదంబరం ఉన్నాడు చిదంబరం మీద కేసు అయింది జైలుకి పోయిండు వచ్చిండు చేరిండా డీకే శివకుమార్ ఉన్నాడు కర్ణాటకలో కేసు అయింది వచ్చిండు చేరిండా బీజేపీలో హమ్మద్ పటేల్ అహ్మద్ పటేల్ అని హమీద్ పటేల్ అని సోనియా గాంధీకి రైట్ హ్యాండ్ లాగా ఉంటారని చెప్తారు స్వర్గీయ రాజ్యసభ సభ్యుడు ఆయన మీద కూడా కేసులు అయినాయి ఆయన కూడా బీజేపీలో చేరిండా చాలా మంది మీద కేసులు అవుతూ ఉంటాయి కేసు అనేది చట్టము పోలీసు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది రాజ్యసభ సభ్యులకు ఏమైంది రాజ్యసభ సభ్యులకి వాళ్ళు పార్టీ మారనుకున్నారు మారిండ్రు అందుకంటే ముందే కోర్టు స్టే ఇచ్చింది మేమేమైనా ఎఫ్ఐఆర్ ఎత్తేసినామా ఒకళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎత్తేసింది చూపెట్టుండ్రి పోలీసు కేసు నమోదు చేస్తారు అదే చెప్తా ఉన్నా మీకు సగం సగం వార్తల్ని ప్రజెంట్ చేస్తూ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు తీసుకోని సృజనా చౌదరి గారి మీద ఎఫ్ఐఆర్ ఎన్నడైంది సృజనా చౌదరి గారు కోర్టుకు ఎన్నడు పోయిన్రు కోర్టు ఇన్వెస్టిగేషన్ మీద ఎన్నడు స్టే ఇచ్చింది ఆ మూడు అక్షరాలు చెప్పారు కదా మీరు ఎన్నడు కూడా మీకు ఓపిక ఉండదు కదా ఆ నిమిషానికి ప్లేడ్ బ్రేకింగ్లు స్లేడ్ బ్రేకింగ్ల కోసం కొట్లాడే ఇది జీవితాలు తప్ప ఎఫ్ఐఆర్ ఎన్న నేను మళ్ళీ అడుగుతున్నాను ఆ జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినాయి కాబట్టి ఒక జర్నలిస్ట్ మిత్రునిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆఫ్ ఎఫ్ఐఆర్ చూడు ఆయన కోర్టుకి ఎన్నడు పోయినో చూడుండ్రి కోర్టు స్టే ఎన్నడ ఇచ్చిందో చెప్పుండ్రి ఆయన బీజేపీలో ఎన్నడూ జాయిన్ అయినో చూడుండ్రి బీజేపీలో జాయిన్ అయినాక కోర్టు స్టే ఇచ్చిందా కోర్టు స్టే ఇస్తే బీజేపీకి ఏమైనా సంబంధం ఉంటుందా ఎట్లా మాట్లాడతారంటే అన్న నోరున్నది నరన్నే లాలిక ఏటైనా మాట్లాడవచ్చు అని మాట్లాడే తప్ప సృజనా చౌదరి మీద ఎఫ్ఐఆర్ ఎత్తేసిండ్ర మరి ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు ప్రతి ఇప్పుడు మేం మేము జర్నలిస్టులు మేము విఫలమైనాం అనుకోండి సో దేశం మొత్తం మేము విఫలమైనాం అనుకోండి కానీ చాలా సందర్భాల్లో కూడా ఒక నాయకుడిని పార్టీలో తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్రలో సంబంధించి కానీ అన్ని రాష్ట్రాలు ఇట్లా జరుగుతున్నాయి అనేది వస్తున్న ఆరోపణలు నిజం కాదా మహారాష్ట్రలో ఏం జరగలేదు ఏ నాయకుని మీద కేసు పెట్టి మేము తెచ్చుకోలేదు కేసులు ఉన్న వాళ్ళని తెచ్చుకోవాల్సినంత అవసరం అగత్యం భారతీయ జనతా పార్టీకి లేదు మీరు చెప్పినా మూడు కేసులు ఉంటాయి మూడు వందల మంది జాయిన్ కాడ మూడు కేసులని బూచిగా చూపెడతారు మహారాష్ట్రలో ఏదో జరిగింది ఏదో జరిగింది అన్ని తప్పుడు వార్తలే తప్పుడు మాటలే జర్నలిస్ట్ మిత్రులు వాట్సాప్లకు పరిమితం అయిపోతే బాధ అనిపిస్తుంది శోధించడం బంద్ చేసారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బంద్ అయింది మహారాష్ట్రలో ఏమైంది శివసేన ఎవరితో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ శివసేన రెండు పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయి ఎక్కువ సీట్లు మాకు వచ్చినాయి తక్కువ సీట్లు శివసేనకు వచ్చినాయి ఎక్కువ సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి కోరుకుంటారా ఆయన స్వార్థం కోసం ఆయన స్వార్థం కోసం సిద్ధాంతాలని పక్కన పెట్టి ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానైతే ఉట్టిందో శివసేన బాల గారు ఆ సిద్ధాంతాలను నమ్ముకొని ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్ తోటి ఆయన పోతే అది నచ్చని హిందుత్వవాదం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ మేమెందుకు తయారు చేస్తాం ఇదేం అర్థం లేని మాలపున శివసేన నుంచి గెలిచింది అదే మళ్ళీ జర్నలిస్టుల మీద చేస్తున్న ఆరోపణ ఏంది భారతీయ జనతా పార్టీ శివసేన రెండు కలిసి పోటీ చేస్తేనే ప్రజలు మెజారిటీ ఇచ్చారు మీరిద్దరు కలిసి మహారాష్ట్రాన్ని పాలించమని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని ఏకనాథ్ షిండే గౌరవించిండు దానికి తప్పేముంది ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండేని ఏకనాథ్ షిండేని ప్రజలు గెలిపించారు శివసేన గుర్తు మీద గెలిపించి శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పి బయటకు వచ్చినారు వీళ్ళు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి సుప్రీం కోర్టుకు పోయినరు సరే అన్న నేను మీ మీరు ఒకటి అర్థం పెట్టుకోరు ఇప్పుడు మీరు ఒక టీవీ ఛానల్ ప్రముఖంలో పనిచేస్తున్నారు రెండు రోజుల తర్వాత మానేసి ఇంకో టీవీ ఛానల్ పోతారు దానికి రాజకీయ పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది ఒక ఎమ్మెల్యే తను ఒక గుర్తు మీద గెలిచిండు తనకు ఆ పార్టీ నచ్చతలేదు రిజైన్ చేసి ఇంకొక పార్టీలోకి పోతున్నాడు లేదా భారత రాజ్యాంగం ఏం చెప్పిందో రాజ్యాంగానికి లోబడి ఇంకో పార్టీలకు పోతున్నాడు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటున్నారు మీకు నష్టం నష్టమైంది బీజేపీతో కలిసి శివసేన గెలిస్తే శివసేనకి ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు మాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చిర్రు మేమెందుకు కూల్చినాం మాకేం సంబంధం మా సహజ సిద్ధమైనటువంటి భాగస్వామి తిరిగి మాతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా ఇంత వస్తున్నా వస్తున్నా చంద్రశేఖరరావు గారు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు వాళ్ళు రిజైన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరా రాజ్యాంగంలో ఉన్న లొసుకులతో జాయిన్ తీసుకున్న రైట్ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఎప్పుడు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికి వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు కాకుండా మాజీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత వచ్చి మా పార్టీలో జాయిన్ అయినరు ఇంత రాజకీయ విలువలని కాపాడుతున్నటువంటి భారతీయ ఇంత పార్టీని మల్ల భూతంతా మాట్లాడితే విలువ ఎవరికైనా అక్కడ అర్థమవుతుంది నెంబర్ గేమ్ లో ఒక ఎమ్మెల్యే పక్క జరిపిన తర్వాత నెంబర్ గేమ్ లో ఆటోమేటిక్ గా ఏం నెంబర్ గేమ్ అయిన ప్రజాస్వామ్యం అంటే నెంబర్ గేమ్ అని ఊకే మీరు మాట్లాడుతారు కదా నూట వచ్చిన మేము ప్రతిపక్షంలో ఉండాలి ముప్పై ఎమ్మెల్యేలు ఎలు ముఖ్యమంత్రి కావాల ఇదే చెప్పిందా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం ఇదే చెప్పిందా మీకు మీకు నచ్చినట్టు అన్వయించుకుంటారు మేము కరెక్ట్ చేస్తేనే మీకు రాజ్యాంగంలో ఉంది కదండి మీరు 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 అడ్వకేట్ మీకు మేము చెప్పాల్సిన అవసరం ఏముంది రాజ్యాంగం ఎమ్మెల్యేల సంఖ్య ఎవరు పెట్టుకుంటారు రెండు పార్టీలు మద్దతు కలుసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ జాయింట్ ని ఆ కోయలిషన్ ని వాళ్ళకి మంత్రి పదవి రాలేదనో నచ్చలేదనో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదనో వాళ్ళ పార్టీకి వెళ్ళి మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోతే దానికి నాకేం సంబంధం నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే నువ్వు కాపాడుకోవడం చేతగా అన్నటువంటి అసమర్థ నాయకత్వాన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్ముళ్ళంటే ఎట్లా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యే నీ బీఫామ్ వద్దు నీ ఎమ్మెల్యే పదవి వద్దని పోయింది అన్న ఒక్కొక్కటి మూడు మూడు ఏళ్ళు నాలుగు నాలుగు ఏళ్ళ ముందు మీరు ప్రలోభాలు పెడతారు ఏం ప్రలోభం అందులో ఐదుగురు ఓడిపోయినరు ఓడిపోయిన వాళ్ళు ఏం ప్రలోప ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి ఆరోపణలు ఎమ్మెల్యేగా నాకు హక్కు లేదా నాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇస్తే వచ్చారు పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన రేపు నాకు ప్రజలు నచ్చకున్నా ప్రజలు వద్దన్నా లేదా నాకు ఇచ్చినటువంటి బీఫామ్ ఇచ్చిన పార్టీ వద్దన్నా నేను పోటీ చేయకుండా ఉంటాను అది నాకు ప్రజలు ఇచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన నా హక్కులకు భంగం మాటిల్నప్పుడు నేను రిజైన్ చేస్తాను వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ దాన్ని నువ్వే ఎవరు ప్రశ్నించేందుకు భారత రాజ్యాంగం ప్రకారమే నేను రాజీనామా చేస్తాను స్పీకర్ ఆమోదించినప్పుడు రాజ్యాంగం ప్రకారమే ఆమోదిస్తాడు దాంట్లో పంచాయతీ ఏమి ఉంటుందన్న ఫామ్ హౌస్ కొనుగోలు అసలు మీరు మీరే మొత్తం ఎవరు బీజేపీ బీజేపీకి ఏం సంబంధం ఎవరో ముగ్గురు సన్యాసులు కూర్చొని మాట్లాడుకున్న మాటలకి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది మా పార్టీ పేరును పదే పదే ప్రస్తావిస్తూ మా పార్టీ అగ్రనాయకత్వం పేర్లను మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆ ముగ్గురు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుట్రబన్ని మా మీద ఒక తప్పుడు కేసు బనాయించేందుకు జరుగుతూ ఉంది రాష్ట్ర పోలీసు వాళ్ళంతా కూడా ఆ రకంగానే మానిపులేట్ చేస్తున్నారు నేను మేనిపులేట్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే కార్ వెనక సీటు చూపించి అందులో పదిహేను కోట్లు అని ఒక్కొక్క ఎమ్మెల్యేకి వంద కోట్లు ఎన్ని అందుకు వచ్చిరని మళ్ళీ ఎక్కడ చెప్పట్లేదు చెప్పారు నూటికి నూరు శాతం సిపి వర్షన్ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి తీసేసి నేను చెప్పలేదని సిపి గారు తప్పించుకుంటే నేనేం చేయలేను ఫస్ట్ డే పదిహేను కోట్ల రూపాయలు కారులో ఉన్నాయనేది అన్ని పేపర్లలో ఫస్ట్ పేజీలలో కనీసం క్వశ్చన్ మార్క్ పెట్టలే ఆశ్చర్య ఆర్థికం పెట్టలే యాజ్ ఇట్ ఈజ్గా కార్లో పదిహేను కోట్లు దొరికినాయనే వార్తనే వచ్చింది మరి దొరికిన పదిహేను కోట్లు ఏవని అడుగుతున్నాం మేము కాయిదా లేవు పైసలు లేవు నోట్లు లేవు ఏం లేవు అందులో వాళ్ళు పూజకైనా వచ్చి పూజ సామాగ్రి ఉంది అందులోపల వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ చెప్పి మా కంట కట్టి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని బంధనాలు చేసేందుకు వీళ్ళెవరో పోయి ఢిల్లీలో రాజకీయం చేసుకునేందుకు మా మీద బురద వేస్తుంటే మేము ఎందుకు మౌనంగా ఉంటాం పూజ సమానికొచ్చారు పూజ తెచ్చారు కానీ మీకున్న అభ్యంతరం మీరు అభ్యంతరం మీరు ఉరుకులు పరుగులు ఎత్తి హైకోర్టు పోవడం మేము అడిగింది హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరిగింది అలా ఏం లేనప్పుడు అవసరం ఎందుకు అవసరం అంటే తెలంగాణ పోలీసు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ పిచి పిచ్చిగా కొట్టినటువంటి ఆంధ్ర తొత్తులు కొంతమంది ఇక్కడ సిపిలుగా ఉంటున్నప్పుడు వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు పొట్ట కాపాడుకోవడం కోసం వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఆరోపణ అనుమానం ఉంది కాబట్టి ఏ ఒక సూపర్వైజింగ్ అథారిటీ ఉండాలి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరిగితే ఆయన ఏం చెప్తే అదే రాస్తారు ఇక్కడ ఒక రఘునందనరావు ఒక్క విషయం మీ బీజేపీకి సంబంధించిన నేతల మీద ఒక్కరి మీద కూడా ఆరోపణలు చేయలేదు ఒక్కరి మీద కూడా కేసు కేసు నమోదు చేయట్లేదు వినాలి ఒక నిమిషం మీరు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి బిఎల్ సంతోష్ గారు అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ అందరి ఆయన అందరి పేర్లు వాడిండు ఆడియో టేపులలో ఏముందో నీకు నాకు సంబంధం లేదు ఆడియో రికార్డ్ చేసింది తెలంగాణ పోలీసు వాళ్ళు చంద్రశేఖరరావు గారు ప్రగతి భవనం నాకు తెలియదు ఆడియో టేపులు వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఒకవేళ ఆడియో టేపులు వీడియో టేపులు చెల్లేదు ఉంటే ఓటుకున్నట్టు కేసు ఏమైందో నీకు తెలుసు నాకు తెలుసు రెండు వేల పదిహేనులో అయింది అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు ఫోరెన్సిక్ లైన్స్ ల్యాబరేటరీకి పంపించినమో అన్నారు నేను ఏ భగవంతుడు కాపాడాడు అన్నారు మరి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఏ భగవంతుడు కాపాడుతున్నాడో ఏందో నీకు తెలియాలే నాకు తెలవాలే ఇవన్నీ ఉత్త సొల్లు ముచ్చట్లు ఆయనకు నచ్చినట్టు బదినాన్ని చేసుకుంటే అప్పుడు కూడా ఇట్లా ఆడియోలు వీడియోలు రిలీజ్ చేసిర్రు మీడియాకి మా మీద బురద జాలేతందుకు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గెలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్డదారిలో వచ్చింది దాన్ని అడ్డుకోవాలని మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం న్యాయస్థానం ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపమన్నది వి వెల్కమ్ ఇట్ ఇంకా మీకు ఇబ్బంది ఏంది మాకు ఇబ్బంది ఏంది అదే కోర్టు చెప్పింది ఏమని చెప్పింది ముఖ్యమంత్రి గారు నాకు ఒక పార్సెల్ పంపించిండు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గారు పొరపాటు క్షమించండి అని నిండు కోర్టులో చెప్పిండు ఎవరు తప్పు చేసిర్రు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆడియోలు వీడియోలు మీరు బయటకు ఎట్లా రిలీజ్ చేస్తారు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మీరు రికార్డ్ చేస్తుర్రని నేను ఇప్పుడు చెప్తున్నా నీకు మిమిక్రీ ఆర్టిస్టులను తెచ్చుకొని వాళ్ళ ఫోన్లకి వెళ్ళి ఈ నెంబర్లు ఫీడ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు దాన్ని ప్రజా బాహల్యంలో ఉంచి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అక్కడ ఏం జరగలేదు అనేది నేను ఇప్పటికి కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం సో మీరే చెప్తున్నారు ఆడియో టేబుల్ రిలీజ్ గతంలో కూడా మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టు రేపిస్టర్కి సంబంధించినప్పుడు నేనేం వీడియో రిలీజ్ చేయలేదు నేను చూపించింది ఏంటంటే సంఘటన జరిగినటువంటి సీసీ ఫుటేజ్ దగ్గర ఏం జరిగిందో పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న ఆడియోని వీడియోనే నేను బయట ఉన్నటువంటి కేసు నేను అదే ఒప్పుకుంటున్నాను నేను పోలీసు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే నాకు ఏమని ధమ్కి ఇచ్చారంటే మీరు మర్చిపోయారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సాయంత్రం చేరుకున్నటువంటి ఏఆర్ శ్రీనివాసరావు అనేటువంటి అధికారి కొంతమంది మీడియా ముందు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అట్లాంటి సంఘటన ఏం జరగలేదు అన్నాడు ఇంకొక అధికారి ఎవరో వచ్చినారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు రాత్రి పదకొండు గంటలకు వెస్ట్ జోన్ డీసీపీ గారు మాట్లాడుతూ ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇట్లాంటి ఏం సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఇట్లాంటివి చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి నాకే ధమ్కి ఇచ్చిర్రు నాకే దమ్కిస్తే వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియోనే వాళ్ళకి చూడమని ఇచ్చిన గంతే అది నా దగ్గర లేదు అది నాకు పోలీసు వాళ్ళు ఇచ్చిన వీడియో పోలీసు వాళ్ళకే పంపించిన నేను గంతే సీసీటీవీలు అంతటి ఉన్నాయి కదా సీసీటీవీ ఫుటేజ్లు ఏం జరిగిందో చూపెట్టినాం కార్లో వాళ్ళే రికార్డ్ చేసి వాళ్ళే బయట ప్రపంచానికి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకున్నదే నేను తీసి పోలీసు వాళ్ళకి ఇచ్చినాయి ఇది జరుగుతుంది చూడు అని ఇచ్చినాను అవును ఒకవేళ నేను చేసిన తప్పైతే నా మీద కేసు నమోదు చేసి రాబిడ్స్ పోలీసు వాళ్ళు లెట్ దమ్ ఇన్వెస్టిగేట్ చట్టం తెలియకుండా రఘునందన్ ఏం పనిచేస్తలేడు చట్టపరిధికి లోబడే చేస్తున్నాడు తప్పు జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసుకుని వద్దంటలేను కదా భయపడతలేను కదా సో మీరు ఈ విషయంలో కొంత నేతలు భయపడుతున్నట్టు ఈ కేసు విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం తప్పు చేయరు పొరపాటున మనిషి అన్న తర్వాత ఎక్కడన్నా తెలిసి ఏదైనా జరిగి ఉంటే చట్ట ప్రకారం జరిగేటువంటి కేసులను ఎదుర్కోవడానికి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్టు సీబీఐ రమ్మంటే రమ్మన్న కి పోయినరు ఎన్ని గంటలు ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే అన్ని గంటలు కోఆపరేట్ చేసిరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయిరు కానీ మేము ఎప్పుడు హంగామాలు చేసాడు ధర్నాలు చేసాడు కార్యకర్తలను పోయి బస్సులు తగలబెట్టుడు అని చెప్పలేము ఆ రోజు అధికారంలో మూడోసారి నాలుగోసారి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నన్ను సిబిఐ విలుస్తుంది గుజరాత్ బంద్ చేయరని తెలంగాణ ముఖ్యమంత్రి లెక్క చెప్తే గుజరాత్ బంద్ కాకపోతుండేనా పది బస్సులు తగలబెట్టిరే తగల పెట్టకపోతుంటారా అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు చట్టం ఒకవేళ మేము తప్పు చేసినామని భావించి మాకు నోటీసులు ఇస్తే మేము తప్పకుండా సహకరిస్తాం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి వీఆర్ రెడీ ఫర్ కోఆపరేషన్ దాంట్లో బాధపడాల్సిందేమో ఎందుకు మీరు ఎమ్మెల్యే ఎందుకు బలపడుతుంది అంటే మీరు గతంలో కూడా మీ నేతలే చెప్తున్నారు సో మా పార్టీలో ఇరవై ఐదు మంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది టచ్లో ఉన్నారు ఒక్కొక్క నేత ఒక్క తీరుగా చెప్తున్నారు సో ఆ చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా బీజేపీ పని కొనుగోళ్లకు అనుకోవచ్చు కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్న నాకు ఇక్కడ పరిస్థితులు బాగలేవు నేను భవిష్యత్తులో మీ పార్టీలోకి వద్దాం అనుకుంటున్నా నాకు బీఫామ్ ఇప్పిస్తారా అని అడిగింది అనుకో అది కొనుగోలు అవుతుందా అది కొనుగోలు అవుతుందా అట్లా నేను టీఆర్ఎస్ లో పనిచేసిన పద్నాలుగు ఏళ్ళు నేను పద్నాలుగు ఏళ్ళు టీఆర్ఎస్ లో పనిచేసిన ఈటల రాజేందర్ గారు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు పనిచేసారు మాకు తెలియని మాకు పరిచయం లేనటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు అందులో ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళ ఆవేదన మాకు చెప్పుకుంటుంటే కొన్ని సందర్భాల్లో మేము బయటపడి ఉంటాం చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పినాం దాని అర్థం ఇది కొనుగోలు నూట నాలుగు కాడ నలుగురిని కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ పడిపోతుందా ప్రభుత్వం పడిపోతుందా ఏమనేం చెప్తే ఒక పద్ధతిగుండేలా ఒక మాట ప్రకారం ఉండాలి ని ఏమని టచ్ లో ఉన్నా వచ్చేస్తాము అసలు మునుగోడు ఉప ఎన్నిక నేను చెప్పినదే చెప్తున్నా ని గన్నా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేను మీడియాతో తో చిటి చాట్ మీరు ప్రభుత్వం పడిపోతదని అన్నారా లేదా మీటింగ్ లో బహిరంగ మీటింగ్ లో అన్నారు కదా అన్నని మాటల్ని అన్నట్టు చెప్పుకుంటే మేము ఏం చేయలేను నేను మాట్లాడింది ఏందన్న దానికి నేను కన్ఫైన్ అయితా మిగతా నేను నేను చెప్తా అక్కడికే వస్తా ని నేను ఆ రోజు చెప్పింది ఏందంటే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోంచి అనేక మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావడానికి మానసికంగా సిద్ధమై ఉన్నారు ఇది ఒక్కటితోటే ఆగిపోదు ఇంకా అనేక ఉప ఎన్నికలు వస్తాయని చెప్పినాను తప్ప మేము ప్రభుత్వాన్ని వడగొడతాం మాకు నూట నాలుగులో నుంచి డెబ్బై నాలుగు వస్తున్నారు మేము ఎక్కడ చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం అస్థిరపడుతుంది అని చెప్పినాం సొంత పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు అని చెప్పినాం ఒక రకంగా మేము మాట్లాడిన మాటలతోటే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నామని నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినారు మిమ్మల్ని ఎవరైనా బలకరిస్తే చెప్పు చెప్పకపోతే నాకు మీరు ఏం చేస్తారో నాకు తెలుస్తుంది అన్నాడు అంటే ఏంది సో ఆ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా మీరే లీక్ చేసి అంటారు మేము లీక్ కాదు మాకు సంబంధం భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు రఘునందన్ రావు ఎస్పెషల్ భారతీయ జనతా పార్టీ కదా రఘునందన్ రావే ఇది లీక్ చేశాడు కేసీఆర్ కి వాళ్ళ గాడ్ ఫాదర్ రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లీక్ చేశాడు అది నేను మళ్ళీ చెప్తా ఉన్నా రఘునందన్ రావు అనేటోడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతుంటే ముఖ్యమంత్రి అవుతామని కలలు కంటున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులకి వాళ్ళ కుర్చీ కిందికి నీళ్ళు వస్తాయేమో అని భయం అవుతుంది ఆ భయమవుతున్న వాళ్ళు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేందుకు మలయం చేసేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప నేను ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ కోసం నా కడుపులో పేగులు దిగదాకా కొట్లానే తప్ప ఈడు ఆడుండి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం పక్క పార్టీలతో సంసారం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు ఈ రాష్ట్రంలో ఒక సబ్జెక్ట్ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసినా ఒక పార్టీని ఎండగట్టినా నేను చేసినంత నిజాయితీగా ఇంకెవరు చేస్తలేరు అనే దాని మాటకి నేను నూటికి నూరు శాతం కట్టుబడి ఉంటా ఈ ఎక్కడికక్కడ కార్నర్ చేస్తాను బలపడాలని కూడా సో మీ రాజకీయ గురువు కేసీఆర్ గారు పదే పదే చెప్తుంటారు కదా అందుకోసమే ఖచ్చితంగా నేను జరుగుతుంది నేను ఏమంటున్నా చాతగా నోడు చాలా మాట్లాడతాడు ఏం చేత కాదు కాబట్టి పక్కన ఉన్న గురించి మాట్లాడితే మనకు పేరు వస్తుందని మాట్లాడుకుంటుంటాడు ఏది పడితే అది మాట్లాడేటోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను సమాధానం చెప్పాల్సిందే జవాబు చెప్పాల్సిందేమనంటే మా దుబ్బాక ప్రజలకు చెప్పాలి నన్ను ఏమన్నా నోటీస్ ఇచ్చో పిలిచో అడిగితే మా పార్టీ అధిష్టానానికి మా పార్టీ అధ్యక్షునికి చెప్పాలి ఈ రెండు జరిగినప్పుడు ఛాయ్ హోటల్ కాడ ఈ నన్ను మలయం చేయాలని చేయాలని ఎర్రజెండాలను విపరీతంగా రఘునందన్ తిడుతున్నాడు కాబట్టి ఎర్రజెండా పేరు మీద ఉన్నటువంటి విశ్లేషకులు ఎర్రజెండా మనసులో పెట్టుకొని పెరిగినటువంటి జర్నలిస్ట్ మిత్రులు నా క్యారెక్టర్ అస్సాసినట్టు చేయాలనుకుంటే దానికి నేనేం చేస్తాను నేను పోస్ట్ మార్టం చేస్తున్నంత ఎర్రజెండాని ఎవడు పోస్ట్ మార్టం చేస్తలేడు విశ్లేషకుల రూపంలో నువ్వు విశ్లేషకుని వాదరపోయి నువ్వు సిపిఎం పార్టీ అని అని అంగిలాగిప్పి జన ముంగట నిలబెడుతున్నావు కాబట్టి వాళ్ళకి నచ్చది వాళ్ళకి రాసేందుకు పేపర్లు ఉన్నాయి ఆర్టికల్లు ఉన్నాయి విశ్లేషించేందుకు టీవీలు ఉన్నాయి ఆ విశ్లేషణలలో పోయి రఘునందన్ క్యారెక్టర్ ని మలా చేయాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళని ఏమీ లేకుండా పోస్ట్ మార్టం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వాడి కర్మ వాడు అనుభవిస్తాడు నేను దేవుని నమ్ముతాను చేసుకున్నోడికి చేసుకున్నంత చెరపకరా చెడదేవు అని చెప్పి నన్ను జడగొట్టాలని చేసే వాళ్ళకి ఫలితాలు ఆ రకంగానే ఉంటాయని నేను దేవుని నమ్ముతాను నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు ఎవడి క్యారెక్టర్ ఏందనేది ప్రజలకు తెలుసు వాళ్ళ ముందు వాళ్ళేది వెళ్ళిపోతారు నాకెందుకు సంబంధం దానికి సో ఓపెన్ గా మాట్లాడదాం మీ పార్టీలో ఇంతకంటే ఓపెన్ గా ఎవరు మాట్లాడతారు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఓపెన్ గా ఏం మాట్లాడతావు ఇంకా ఏమున్నదని అందులో ఆడ నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవడో పెద్దగా అయిదాం అనుకుంటే దానికి నేనేం చేస్తా మా పార్టీలో ఎవరు మాట్లాడిర్రని నేను అనుకోను చిల్లర కామెంట్లో ఎవరో మాట్లాడే వచ్చే ఎన్నికల వరకు బీజేపీలో ఉండడు అనే చర్చ కూడా జరుగుతుంది ఉంటే ముఖునాలకి రాస్తారా ఈ వార్తలు రాసిన పేపర్ వాళ్ళు చెప్పినోళ్లు మాట్లాడినోడు చర్చలలో విశ్లేషించినోడు ముఖనాలకు రాస్తాడా రఘునందన్ రావు క్యారెక్టర్ ని మేము తప్ప శాసనడి చేసినాం పొరపాటైంది రఘు క్షమించని అని అడుగుతారా అంత ధైర్యం వాళ్ళకి పరిస్థితి లేదు కదా నువ్వు నమ్ముతే నమ్మకపోతే నన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పింది ఒకటి నేను జవాబదారి దుబ్బాక ప్రజలకి రెండో నేను జవాబుదారి మా పార్టీ ప్రెసిడెంట్ నాకేం సంబంధం నువ్వు నన్నెందుకు నన్నేందుకు అడుగుతున్నావు చంద్రశేఖర్ గారు పుట్టింది కాంగ్రెస్ పార్టీ లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పెరిగింది తెలుగుదేశం పార్టీలో పెట్టుకున్నది టిఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ వన్ లో మాతో పొత్తు పెట్టుకోవాలని మా చెల్లె ఎన్డీఏ ప్రభుత్వంలో కలవాలని టిఆర్ఎస్ పార్టీ అంతా ఉత్సాహపడ్డారు దానికి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు టీఆర్ఎస్ వేరు కాదు బీజేపీ వేరు కాదు నరేంద్ర మోడీ చెప్తాడు కేసీఆర్ కూసుంటాడని మరి కేసీఆర్ పార్టీ మారిండా నరేంద్ర మోడీ గారి పార్టీ లోపల ఆయన పోయి విలీనమైందా మీకేం పని ఉండదు కాబట్టి బ్రేకింగ్ల కోసం ఏదో మాట్లాడతాడు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎల్లతో మాట్లాడితే బ్రేకింగ్ ఒక ఎమ్మెల్యేగా నేను ఒక మంత్రి దగ్గరికి పోతే రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిండు నేను రాజకీయాలకు వచ్చిందే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జల దృశ్యంతో వచ్చినా వంద సార్లు చెప్పినా వెయ్యి మంది రిపోర్టర్ల సాక్ష్యంగా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వందల సార్లు జైలుకు పోయినా వచ్చినా టీఆర్ఎస్ పార్టీతో రాజకీయాలకు వచ్చిన సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ మా మొదటి ఎమ్మెల్యే నాకు రాజకీయం తెలిసినాక మొదటి ఎమ్మెల్యే అయినా ఆయన మాట్లాడే విధానాన్ని వచ్చి రాజకీయాలకు వచ్చిన అందుకని రాజకీయ గురువు అని చెప్పినా అయితే ఇప్పుడు గురువును ఎదిరించొద్దని ఎక్కడ ముందు ఆయంది అర్జునుడు బాణం మీద వేసిండు అర్జునుడు చంపుతేనే కదా ద్రోణాచార్యుడు చచ్చిపోయింది మీకు అన్ని శాతగాన్ని ముచ్చట్లు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేయని ముచ్చట్లు మే పద్నాలుగు రెండు వేల పదమూడు నేను చెప్తున్నా ఇలా యాడ్ చేసుకొని వెనకపోయి చూసుకోవాలి మా జర్నలిస్ట్ మిత్రులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నేను ఒక మాట చెప్పిన చంద్రశేఖరరావు అనే ఆయనకి టీఆర్ఎస్ పార్టీకి అంటూ జరిగితే వేరేవంతోటి ఎవ్వన్ తోటి జరగదు అది రఘునందన్ తోటే జరుగుతుంది ఒక వజ్రాన్ని ఇంకొక వజ్రమే వస్తుంది ఆ రోజు మాట్లాడిన మాటలు నువ్వు యూట్యూబ్లో కొడితే దొరుకుతాయి నీకు చూసుకో చంద్రశేఖరరావు అనేట నష్టం రఘునందన్ రావుతోటే స్టార్ట్ అవుతుంది ఒక వజ్రాన్ని ఇంకొక వజ్రమే వస్తుంది అని చెప్పిన దుబ్బాకలో రఘునందన్ రావు అనేటోడు టిఆర్ఎస్ పార్టీని కొట్టే కంటే ముందు ఆరు అడుగుల బుల్లెట్ కున్న క్రేజ్ ఏందో తెలుసు టిఆర్ఎస్ పార్టీకి బై ఎలక్షన్స్ లో ఉన్న క్రేజ్ ఏందో తెలుసు నీకు వాళ్ళ పతనం ఏడ స్టార్ట్ అయిందో మీకు అర్థం కావాలి అర్థమయ్యి అర్థం కానట్టు నటించి వీనికి ఏదో పేరు వస్తుంది వీని బొంద పెడదాం అనుకుంటే ఎవరితోటి ఏం కాదన్న యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ నీ రాతేందో దేవుడు రాజ్ పంపించిండు దాన్ని పక్కనున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు మార్చలేదు ఆరు అడుగుల బుల్లెట్ కారణాల బయటికి వెళ్ళి వచ్చింది అది ఏం జరిగిందనేది ప్రపంచం అంతా తెలుసు టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అనేది నా కోరిక నేను వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు ప్రస్తుతం లేదు సో మీరు దుబ్బాకలా మీరు గెలిచింది రెండు వేల మీ యాడితో మీ గెలుపు మాత్రం చాలా గొప్ప గెలుపుగా చెప్పారు మరి అదే ఇలా టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలిస్తే అది గెలుపు గెలిపే కాదంటారు నేను అనలేదన్నమాట ప్రజాస్వామ్యం గురించి అవగాహన అనేది మాట్లాడతాడు కానీ ఒక్కోటితో గెలిచినా గెలిచినట్టు అనే చెప్తాను నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని చెప్తాను అవగాహన లేనోడేవడైనా మాట్లాడితే నాకేం తెలియద్దాను సో ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్ ఓకే నేను వేరే వాళ్ళు చెప్పులు వేసుకుని నేను అడగదలుచుకోలేదు నా చెప్పులు నేను వేసుకుంటే నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను సో మీ జీవితంలో అంటే ధర్మం అనే ఒకటి ఉంటుంది ఈ ధర్మం మీద మీరు మీ జీవితంలో ధర్మం అంటే ఎట్లా వివరిస్తారు దీని విషయంలో మీరు ధర్మం దిక్కే ఉండాలని కోరుకుంటా ధర్మరాజు లాంటి వాడు ధర్మం గెలవాలనుకున్నప్పుడు చెప్పిన అశ్వత్థామ అథోహత నరావు కుంజరావు అని చెప్పినట్టు దేవుని నాతో వలికిస్తే నాకు తెలియదు నేను నీకు మళ్ళీ చెప్తా ఉన్నా నా ఫేట్ ఆల్రెడీ రాసి పంపించండి దేవుడు నా ఫేట్ మార్చేందుకు నువ్వు దేవునివి కాదు నా రాత ఏదో రాసి పంపించండి ఆల్రెడీ ఆయన రాసిన రాతని చెరిపిందుకు నాకు శక్తి ఉందని నేను అనుకోను భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తే రాతను ఎట్లా మార్చాలో నేను కోరుకుంటా బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దేవుడు ఆల్రెడీ నిర్ణయించుండి ఏం రాయాలో ఏం జరగాలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎట్లా పోవాలనేందు అట్లా పోతూనే ఉంటారు దానికి ఇంకేం చేస్తాం సో మీరు అడ్వకేట్ గా కొంత ఎంఐఎం పార్టీ అంటే వారి వారికి కొన్ని కేసుల్లో వాదించరు అని చెప్పి ఒక అంటు అంటున్నారు అది నిజంగా మీరు అంటే ఎట్లా వృత్తిపరంగా ఎట్లా రేపు నువ్వు మర్డర్ వచ్చి నేను ఒక చేయరాగానే నువ్వు చేస్తే నేను కేసు గెలుస్తా అంటే పది లక్షలు ఫీజు ఇచ్చేస్తా అని చెప్తాను నేను దాని తప్పేముంది మాకు పట్టా ఇచ్చినప్పుడు తెలుగులో బీజేపీలో ఉన్నప్పుడు ఎంఐఎం చేయలేదు మీకు అందరికి తెలియాల్సింది నేను బీజేపీలో లేనప్పుడు అది నా ప్రొఫెషన్ అది నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఎంతమంది చేయరు అట్లా ఒక డాక్టర్ దగ్గరికి పోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వట్టుకపోతే హిందువా ముస్లిం అని అడిగి చీరతా డాక్టర్ కొన్ని వృత్తులకి కొన్ని వృత్తులకి కొన్ని వృత్తులకి కులాలని మతాలను అంటగట్టడం మూర్ఖత్వం రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే అయినాకనో భారతీయ జనతా పార్టీలో స్పోక్స్ పర్సన్ అయినాకనో ఎంఐఎంఓ చేయలేదు ఇది తెలుసుకుంటే మంచిది గట్ల రాజాసింగ్ గారు చేసారా మన రాజాసింగ్ రాజాసింగ్ గారికి నేను ఒక అలా చేయలేదు ఈ మధ్యలో రాజాసింగ్ గారు కలిసినట్టుంది కలిసిన సహచర ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా మొన్నటి వరకు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయననే మా పార్టీ ఫ్లోర్ లీడర్ నా ఎలక్షన్లలో నా కోసం ప్రచారం చేసిండు ఖచ్చితంగా పోయి కలుస్తాను మానవత్వం ఉన్న ఒక మనిషిగా రాజాసింగ్ గారిని కలిసినాను పార్టీస్ చేసింది కదా పార్టీ సస్పెండ్ చేసింది రాజాసింగ్ గారు జవాబిచ్చారు పార్టీ సస్పెన్షన్ ఉంచుతుందా తీసేస్తుందా పార్టీ పెద్దల నిర్ణయం ఒక సహచర ఎమ్మెల్యేగా ఒక అడ్వకేట్గా ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా బాధలలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరామర్శించాలని పోయినాం ఒక కార్యకర్త కష్టం వస్తేనే పోతాం మా ఎమ్మెల్యే కష్టం వస్తే పోవద్దని అన్నారు పార్టీ నిబంధనల ప్రకారం కొంతకాలం దూరంగా ఉన్నాం జైలుకి వెళ్ళి వచ్చినాక కోర్టే పీడి యాక్ట్ తప్పని కొట్టేసిన తర్వాత ఇంకా ఆయన తప్పు పట్టాల్సిందేమంట నా ఒపీనియన్ అది నేను పోయినాను ఓకే సో రాజకీయాల్లో అంటే మీరు కొంత దుందుడుకుగా కొంత అంటే మీ మాటల్లో కొంత చాకచక్యం కావచ్చు సో నిజంగా మీరు మీ అంటే ఈ మాటలే పెట్టుబడిగా రాజకీయాల్లో వివరిస్తారు రఘునందరావు అని కూడా రాజకీయ నాయకుల పెట్టుబడే మాట ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఆఖరికి ట్రంప్ కాడికి ట్రంప్ గెలిచింది కూడా నోరుతోటే గెలిచిండు ఈ దేశంలో గొప్ప రాజకీయ నాయకులుగా పేరెన్నికలందరూ కూడా గొప్ప ఓరేటర్స్ బాగా మాట్లాడగలిగితేనే జనాన్ని ఇంప్రెస్ చేయగలుగుతావు జనాన్ని ఇంప్రెస్ చేయగలిగితేనే జనం ఓటేస్తారు జనం ఓటేస్తేనే నువ్వు నాయకుని అవుతావు మాట్లాడరాకుండా పార్టీ గుర్తు మీద గెలవాలనుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి వ్యక్తిని కాదు నేను నా స్వయంకృతం ఉంది ప్లస్ పార్టీ గుర్తు ఉంది రెండు కలిపి నన్ను కలగలిపి మా దుబ్బాక ప్రజలు గెలిపించరు నువ్వు మాటకారి అయితేనే నేను ప్రజలు ఆకర్షిస్తారు ప్రజలు నేను వింటారు నీ మాట నువ్వు చెప్పిన దాంట్లో ఉందా లేదా అనేది బేరీజ్ వేసుకుంటారు చంద్రశేఖరరావు గారు మాటల్ని పెట్టుబడి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడపకపోతే దేన్ని పెట్టుబడి పెట్టి నడిపించారు ఈ దేశంలో ఎదిగినటువంటి గొప్ప రాజకీయ నాయకులు వాజ్పేయి గారు గొప్ప ఒరేటర్ కాదా నరేంద్ర మోడీ గారు గొప్ప ఒరేటర్ ప్రజల్ని మెస్మరైజ్ చేసి మాట్లాడుతారు రాజకీయ నాయకులకు ఉండాల్సిన మొదటి లక్ష్యమే అది అది నాకుందని మీరంటే సంతోషపడాలి నేను చాలా చిన్న చిన్న నేను చాలా కార్యకర్తను ఎదగాలని తపలున్నటువంటి ఈ లక్ష్యం ఆ లక్ష్యం ఏం లేదు చేసుకుంటూ పోతున్నటువంటి పరిణామ క్రమంలో పార్టీ గుర్తించి ఎవరెవరిని ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఇస్ పార్టీ విత్ డిఫరెన్స్ అని చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను ప్రపంచానికి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఎవరికి ఏ స్థానం ఇస్తే పార్టీ అప్రాపరేట్గా బాగుంటుందని పార్టీ పెద్దలు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడేటువంటి ఒక క్రమశిక్షణ కలిగేటువంటి కార్యకర్త నేను నాకు ఇది కావాలి అది కావాలని ఆ రోజు అడగలే ఈ రోజు అడగలే రేపు కూడా అడిగా నేను సో ఓకే రాజకీయాల్లో మాటలు ఎప్పుడుగా ఎదగడంలో తప్పులు కానీ ఈ కాలంలో విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎన్నికలు ఎన్నికలు అంటేనే డబ్బులు డబ్బులు మద్యం దీనిట్లా చూస్తారు మీరు మీరు మునిగోడులో ఓదృశకరం ఇది దురదృష్టకరం ప్రజల్ని స్వేచ్ఛగా ఓటేసుకునే దిశగా ప్రజాస్వామికవాదులందరూ కోరుకోవాలి డబ్బు మధ్యమ యొక్క పాత్ర తగ్గాలి నాలంటిపేదోడి ఎమ్మెల్యే గెలవడానికి నేను మరి వందల కోట్లు వేల కోట్లు పెట్టలేదు అయినా ప్రజల మనసు కాబట్టి ప్రభావం తక్కువగా ప్రజల మనసుని ఎన్నికల్లో మాత్రం విపరీతమైన డబ్బులు పెట్టి ఇర్రు సి అది బాధాకరమైనటువంటి విషయం ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య హననం చేయాల అది తప్పే భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదులుగా ఎదిగినటువంటి పార్టీ మేము ఎక్కడ కూడా రాజకీయాల లోపల తప్పుడు పని చేయాలని కోరుకుంటలేం చేస్తలేం ప్రజలకి ప్రజాస్వామ్యలో డబ్బులు చెప్తున్నారు సంస్థ నారాయణపూర్ అనే మండలానికి నేను ఇన్ఛార్జిగా పదిహేను రోజులు ఉన్నా నేను 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 రూపాయి మళ్ళీ చెప్తాను అదే ధర్మాన్ని కట్టుబడి చెప్తున్నా నేను ఎవరికి ఒక రూపాయి వంచలేదు మీరు మీ పార్టీ అది నాకు తెలియదు నేను చేయని పనిని ఎవరో చేసిన పనిని తీసుకొచ్చి మా పార్టీకి కడితే దానికి నేను ఏం చేయలేను నేను పదిహేను రోజులు అక్కడ పని చేసినా రోజు పది సార్లు పోలీసు మిత్రులు నా వెహికల్స్ టెక్నికల్ నేను ధర్మం అని ఎందుకు చెప్తున్నా అంటే నేను ధర్మంగా నేను డబ్బులు వంచలేదు కాబట్టి పంచలేదు కాబట్టి పంచలేదు అని చెప్తున్నా నువ్వు వంచినావు అనుకో దానికి నన్ను ఎట్లా బాధ్యున్నీ చేస్తావు నా ఆబ్సెన్స్లు ఇంకెవరో తప్పు చేస్తే ఆయనను అడుగు ఆయనని బదనాం చేయి నన్ను ఎందుకు బదనాం చేస్తావు ఇన్ టోటల్ గా పార్టీని ఎందుకు బదనాం చేస్తావు వ్యక్తులు తప్పుల్ని వ్యక్తులు చేసినటువంటి తప్పుల్ని వ్యక్తులుగా మాత్రమే చూడాలి అంతేగాని వ్యక్తి తప్పు చేస్తే పార్టీకి ఎట్లా ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు రఘునందన్ రావు ఏదైనా తప్పు చేస్తే అది రఘునందన్ రావే దానికి బాధ్యత వహించాలి తప్ప దానికి మొత్తం పార్టీ ఎట్లా బాధ్యత వహిస్తుంది వేసి నేను పార్టీ ఎమ్మెల్యేను పార్టీ గుర్తు మీద ఇప్పుడు నిలబడ్డది బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వంచలేదు బీజేపీ నాయకులు వంచలేదన్న ఇదే నేను చెప్తున్నటువంటి మాట ఈ మాటకి నేను కట్టుబడి ఉంటా ప్రజలు చెప్పారు మాకు బీజేపీల తరఫున నాలుగు వేలు వచ్చినాయంటే మరి బీజేపీల తరఫున కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ తరఫున అందరి తరఫున టీఆర్ఎస్ వాళ్ళే మంచి మమ్మల్ని ఏమైనా బదనాన్ని చేసిరేమో నాకు తెలియదు ఆ విషయం నేను ఇన్ఛార్జి ఉన్న ఒక మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలు యాభై నాలుగు బూతులలో మేమే పైసలు వంచకుండా నాకు సంస్థ నారాయణపూర్లో మెజార్టీ వచ్చింది సర్వేల్లో మెజార్టీ వచ్చింది మంత్రుల కంటే కోట్లు వచ్చినాయి ఒక్కరే టీఆర్ఎస్ ఆ విషయం తెలియదు నేను చూడలేదు నేను ఎవరిని పట్టుకోలేదు నేను చూడని విషయం నేనెట్లా మాట్లాడతాను

మేము డబ్బులు ఏడ తీసుకుపోయినామని ఎవరు తీసుకుపోయినారని ఎట్లా తీసుకుపోయినరని మాట్లాడు అది మాకు సంబంధం లేని వ్యక్తుల దగ్గర పట్టుకొని ఎవరి దగ్గర పట్టుకున్న తీసుకొచ్చి బీజేపీ అని చెప్తే ఏం చేస్తారు అట్లా దానికి ఏం చేయలేరు అట్లా దొరికిన వ్యక్తులు ఎవరు హైదరాబాద్ దొరికిన పైసలకి మునుగోడు ఎలక్షన్ కి లింక్ పెట్టి హైదరాబాద్ లో ఇప్పుడు కార్ ఇన్స్పెక్ట్ చేయాలన్న రోజు కార్లు ఇన్స్పెక్ట్ చేయరు చాలా కార్లలో చాలా డబ్బులు పోతుంటాయి ఇప్పుడైతే ఎన్నికలు లేవు కదా డబ్బులు కార్లలో ట్రావెల్ అయితే బషీర్బాగ్లో పట్టుకున్న పైసలకి తోటి సంబంధం ఘోషమహాలలో పట్టుకున్న పైసలతో బీజేపీకి సంబంధం అంటే దాన్ని ఎవరు ఎవరు ఆన్సర్ చేస్తారు దాన్ని ఎట్లా సంబంధాలు కడతారు హైదరాబాద్లో అసలు పైసలు ట్రాన్స్ఫర్ అవుతలే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎవరు కార్లలో పైసలు తీసుకొని పోతలేరా తీసుకుపోయిన ప్రతి పైసని తీసుకుపోయి బీజేపీ ఖాతా లోపల పెట్టేస్తే దానికి ఎవరు ఏం చేస్తారు సో బీ బై ఎలక్షన్స్లో చాలా హామీలు ఇచ్చారు ప్రజలకు నేను గెలిస్తే చాలా వస్తాయి ఈ టీఆర్ఎస్ వైద్యశాల కూడా ఎంతవరకు వచ్చింది మూత ఓపెన్ గానేటువంటి వంద పడకల ఆసుపత్రిని ఓపెన్ చేసినాం ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిని ఓపెన్ చేసి పక్కన ఇంకొక ఆసుపత్రి కట్టడానికి కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం మా వంద పడకల ఆసుపత్రిలో కూడా థర్టీ టు ఫార్టీ కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రావట్లేదు ప్రజలందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలాగా నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను నూటికి నూరు శాతం నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను మా నియోజకవర్గాన్ని